దొంగతనాలు చేయడంలో సిద్ధహస్తుడు, యజమానులకు పట్టుబడని చోరుడు, కన్ను పడితే మాయం చేసే వరకు వదలని తస్కరుడు, చోరకళా వంశస్థుల యోధుడు, అతడే గృహాలను గుల్ల చేసే సుధాకరుడు. డూ 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 డైలాగ్ కాస్త పెద్దదిగా ఉన్నా ఇతగాడి గురించి నేను చెప్పింది 100కు 100% రైట్ అనుకుంటారు. ఈ స్టోరీ చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు చిక్కడు దొరకడు, కన్ను పడితే అంతే, మారువేషాల చోరీగాడు, వరుస దొంగతనాలకు పాల్పడుతూ చిక్కకుండా తిరుగుతున్న ఓ గజ దొంగను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ఓ ఇంట్లో 60 తులాల బంగారం దొంగతనం కేసులో పోలీసులు దొంగను అరెస్టు చేశారు. ఇతనికి సహకరించిన మరో 4 పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. రాజేంద్ర నగర్ పోలీసుల వివరాల ప్రకారం సెప్టెంబర్ 4 రాజేంద్ర నగర్ లక్ష్మీనగర్ కాలనీలో ఓ ఇంట్లో 60 తులాల బంగారం, అదే ఠాణా పరిధిలో తాళం వేసిన మరో ఇంట్లోనూ చోరీ జరిగింది. దీనిపై దృష్టి సారించిన సిసిఎస్ రాజేంద్ర నగర్ క్రైమ్ పోలీసులు భోజగుట్టకు చెందిన గుంజపోగు సుధాకర్ ను అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్ర నగర్ లో 2, పేట్ బషీర్బాగ్ లో 2, రాయదుర్గంలో 1, మొత్తం 5 చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. నిందితుడి నుంచి 600 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అతడికి సహకరించిన బండారి శాంసన్, షాందేవ్ సాలోంకే, అమర్జీత్ సింగ్, గుంజపోగు సురేష్ లను అరెస్టు చేశారు. అయితే నిందితుడు సుధాకర్ గురించి పోలీసులు తెలిపిన వివరాలు విస్తుపోయేలా ఉన్నాయి. నిందితుడు గుంజపోగు సుధాకర్ అలియాస్ సాయి, అలియాస్ సల్మాన్, అలియాస్ కాకా, అలియాస్ డేంజర్, అలియాస్ ఆంటోనీ, ఇలా ఒక్కొక్క చోట ఒక్కో పేరుతో చలామణి అవుతూ తన గుర్తింపు బయటకు రాకుండా జాగ్రత్త పడేవాడు. ఓ ప్రాంతాన్ని ఎంచుకుని తాళం వేసిన ఇళ్లను గుర్తిస్తాడు. అనంతరం తన ముఠాతో కలిసి స్కెచ్ వేస్తాడు, బైకును చోరీ చేస్తాడు. సీసీ కెమెరాల కంటబడకుండా ఆ బైక్లపై తిరుగుతూ రెక్కీ నిర్వహిస్తాడు. దొంగతనానికి ఓ డేట్ ఫిక్స్ చేసుకుంటాడు. విగ్గులు పెట్టుకుని ఆడవేషంలో స్కెచ్ వేసిన ఇంటికొస్తాడు. ఉన్నదంతా వూట్ చేసి చోరీ చేసిన వాహనంపై బుడాయిస్తాడు. 4 సభ్యులుంటారు. గుంజపోగు సుధాకర్ అనే వ్యక్తి మెయిన్ గ్యాంగ్ లీడర్. ఇతను ఇప్పటి వరకు అందాజా 60 లో నంద్యాల నుంచి మొదలు పెట్టి హైదరాబాద్ ఇక్కడి వరకు కూడా అన్ని కేసెస్ లో, ఈ హౌస్ బ్రేకింగ్ కేసుల్లో ఉన్నవాడు. మన దగ్గర రాజేంద్ర నగర్ లో 4th లక్ష్మీనగర్ కాలనీలో ఒక ఇంట్లో దొంగతనం జరగటం, దాంట్లో ఒక 60 తులాస్ గోల్డ్ వీళ్లు దొంగతనం చేయడం జరిగింది. ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ రోజు రాజేంద్ర నగర్ పోలీసులు సిసిఎస్ వాళ్ళని పట్టుకున్నారు. గతంలో లాస్ట్ కేసులో ఇతను నంద్యాలలో 5 బ్యాక్ అరెస్ట్ అయితే రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత ఇప్పుడు చేసిన అఫెన్సెస్ లో ఇప్పటి వరకు మనకి 5 కేసెస్ కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. 2 రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ ఉన్నాయి, 2 పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్, 1 రాయదుర్గం పోలీస్ స్టేషన్. ఈ 5 లో ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు వరకు అంటే ఈ రోజు అరెస్ట్ చేసి వాళ్ళ కస్టడీలో ఉన్న బంగారం ఇదంతా కూడా రికవరీ చేస్తే అది 600 గ్రామ్స్. ఇది రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన ప్రాపర్టీ కేసు, ప్రాపర్టీ మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. అయితే ఇప్పటికే పలుమార్లు దొంగతనాలు చేసి పట్టుబడిన సుధాకర్ ను పోలీసులు అరెస్టు చేసి ఓసారి జైలుకు పంపారు. జైల్లో బండారి శ్యాంసన్, షాందేవ్ సాలోంకే, అమర్జీత్ సింగ్ అనే 3 దొంగలతో సుధాకర్ కు పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటకొచ్చాక ఈ ముఠాతో జతకట్టి వరుస చోరీలకు పాల్పడుతున్నాడు. వీరు చోరీ చేసిన సొత్తును సుధాకర్ సోదరుడు సురేష్ కు అందజేస్తారు. సురేష్ కు భోజగుట్టలో సొంత ఇల్లు ఉంది. అతడు చోరీ చేసిన బంగారాన్ని విక్రయించి వీరికి డబ్బులు అందజేస్తుంటాడు. ఒకవేళ పోలీసులకు చిక్కితే బెయిల్పై బయటకొచ్చేందుకు కొంత సొత్తును ముందే భద్రపరుస్తాడు. అరెస్ట్ అయిన వెంటనే ముందే పురమాయించిన లాయర్ సాయంతో బెయిల్పై బయటకొచ్చి ఎప్పటి మాదిరిగానే చోరీలు చేస్తుంటాడు. ఇతను ఈ సుధాకర్ అనేవాడు ఇంతకు ముందు ఆసిఫ్ నగర్ పిఎస్ నుంచి పీడీ యాక్ట్ లో కూడా పోయి వచ్చినాడు. వీళ్ళ ఎంఓ డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు మాస్క్ పెట్టుకుంటారు, సీసీ కెమెరాస్ గ్లాస్ పెట్టుకోవడానికి ఫేస్ ని, తర్వాత మంకీ క్యాప్స్ పెడతారు. ఈ సుధాకర్ అనేవాడికి బాల్డ్ హెడ్ ఉంటుంది. ఈ బాల్డ్ హెడ్ కవర్ చేసుకోవడానికి ఐడెంటిఫై చేస్తారని చెప్పి డిఫరెంట్, ఈ అఫెన్స్ కు వచ్చే ముందు డిఫరెంట్ విగ్స్ కొనుక్కొని ఆ విగ్ పెట్టుకుని ఆ అఫెన్స్ చేసి ఆ విగ్ పారేస్తారు. తర్వాత పంజాబీ డ్రెస్ లా డ్రెస్ చేస్తారు. లాస్ట్ టైం కూడా
ఇతను అరెస్ట్ అయినప్పుడు ఆ పంజాబీ డ్రెస్ లో ఉండటం వల్ల అది లేడీనా జంట అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఇతను క్రియేట్ చేస్తాడు. ఇవన్నీ ఎంఓస్ పెట్టారు. మొన్న మన కేసులో కూడా వచ్చేటప్పుడు వీళ్ళందరూ కొత్తూరు నుంచి డీసీఎం లో బయలుదేరి వచ్చారు. మన బండగూడ ఏరియాలోనే ఒక బజాజ్ మోటార్ సైకిల్ ఒకటి, స్కూటీ ఒకటి, ఈ రెండు దొంగతనం చేసి ఈ అఫెన్స్ అయిన తర్వాత, ఈ బంగారం దొరికిన తర్వాత మళ్ళా వెహికల్స్ ని పారేసి అబాండన్ చేసి వెళ్లిపోయినారు. ఇప్పుడు ఆ వెహికల్ ని కూడా రికవర్ చేయడం జరిగింది. ఇట్లా డిఫరెంట్ ఎంఓస్ డిఫరెంట్ బట్టలు డిఫరెంట్ రూట్లు పెట్టుకోవటం వల్ల ఇతను కంటిన్యూగా అఫెన్సెస్ లో ఉన్నాడు. ఇతను సుధాకర్ ఒకసారి జైలు పోయినప్పుడు ఏటు ఈ బండారు శాంసన్ అని చెప్పి కాకులవరం గద్వాల ఊరు అతను, అతను ఇప్పుడు సిటీలోనే ఉంటున్నాడు. తర్వాత శనిదేవ్ అని చెప్పి కొత్తూరులో ఉంటాడు, ఇతను మహారాష్ట్ర. వీళ్ళ ముగ్గురు వీళ్ళిద్దరితో అక్కడ పరిచయం అయి వాళ్ళు కూడా దొంగలే. ఇప్పుడు ఈ శాంసన్ అనేవాడు రెండు కేసుల్లో, శనిదేవ్ అంటాడు ఆరు కేసుల్లో ఉన్నాడు. అతను వాళ్ళిద్దరిని జైల్లో కలిసి వీళ్ళు ఒక గ్యాంగ్ లాగా ఫామ్ చేసుకోవడం జరిగింది. ఈ అఫెన్సెస్ చేస్తారు. వీళ్ళ బ్రదరే ఈ గుంజపోగు సుధాకర్ బ్రదర్ సురేష్ అని చెప్పి అతను ఈ అఫెన్సెస్ లో రాడు. అయితే వీళ్ళు తీసుకొచ్చిన బంగారాన్ని ఒక క్లీన్ చిట్ గా ఉండి, వీళ్ళకి సొంత ఇల్లు ఉంటుంది అక్కడ భోజాగూడలో, అక్కడ ఒక జెంటిల్మెన్ లాగా ఉండి అతను వీళ్ళందరి ద్వారా రిసీవర్ గా ఉండి ఆ గోల్డ్ డిస్పోజ్ చేస్తాడు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో సుధాకర్ పై 60 కేసులు నమోదయ్యాయి. ఇన్నాళ్లు ముప్పు తిప్పలు పెట్టిన కరుడుగట్టిన గజ దొంగ సుధాకర్ దొరకడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.